పేద విద్యార్థులకు చేయూతను అందించడమే లక్ష్యంగా మిర్దొడ్డి టీచర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ రామచంద్రం అన్నారు. సిద్దిపేట జిల్లా మిర్దొడ్డి మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాల విద్యార్థులతో పాటు బీసీ కాలనీలోని ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు 35,000 విలువగల నోట్స్ బుక్స్ ను పంపిణీ చేశారు. నోట్బుక్ల పంపిణీలో ముఖ్య అతిథిగా ఎంపీపీ సాయిలు పాల్గొని విద్యార్థులకు నోట్బుక్స్ అందజేశారు. అధికారులు టీచర్స్ కలిసి మేము ఒక సంఘంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ సంఘం ద్వారా ఎవరైతే ప్రభుత్వ పాఠశాలలో చదివే నిరుపేద విద్యార్థులు ఉన్నారో ఆ నిరుపేద విద్యార్థులకు మా వంతుగా చేయూతను అందించడానికి మేము కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మేము కేజీటీవీలో కూడా పేద విద్యార్థులు చదువుతారు కాబట్టి దానిలో దుస్తుల పంపిణీ కార్యక్రమాన్ని కూడా మేము ఆ విద్యార్థులకు అందించడం జరిగింది మా అసోసియేషన్ తరఫున. అంతేకాకుండా ప్రతి సంవత్సరం కూడా 10వ తరగతిలో ఎవరైతే టాప్గా ఉంటారో ఆ టాప్గా నిలిచిన విద్యార్థులకు సిల్వర్ మెడల్స్ను కూడా మా అసోసియేషన్ తరఫున అందించడం జరిగింది. అంతేకాదు ఎవరైతే ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు నిరుపేదంతో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబానికి ఏదైనా ప్రమాదవశాత్తు ఏదైనా ఆపద వచ్చినప్పుడు కూడా మేము వాళ్ళ కుటుంబాలకు మేము సహాయం అందించడం జరిగింది. దానిలో భాగంగా ఈ మధ్యకాలంలో బాబా పంచర్ షాప్ సంబంధించిన బాబా కుటుంబానికి 10,000 రూపాయలు మేమందరం కలిసి ఆర్థిక సహాయం అందించడం జరిగింది. అదేవిధంగా రీసెంట్గా రోడ్డు ప్రమాదంలో తిరుమలేష్ కుటుంబంలో వాళ్ళు ఇద్దరు దంపతులు కూడా చనిపోవడం జరిగింది. వారు కూడా వాళ్ళ పిల్లలు చిన్నపిల్లలు వాళ్ళు కూడా పాఠశాలలో చదివే పిల్లలు ఉన్నారు కాబట్టి వారికి కూడా చేయితగా మేము 10,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించడం జరుగుతుంది. అదేవిధంగా బోయిని మల్లేశం కుటుంబానికి కూడా మేము మా సంస్థ నుంచి ఒక 10,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించడం జరిగింది. అంతేకాకుండా ఈ విద్యార్థులకు దాదాపు ఇప్పుడు మేము మీకు ఇక్కడ ప్రైమరీ స్కూల్ హై స్కూల్ తర్వాత బీసీ కాలనీ సంబంధించిన విద్యార్థులకు సంబంధించి దాదాపు ఒక 1,500 నోట్ పుస్తకాలను మేము తీసుకురావడం జరిగింది. దానికి దాదాపుగా ఒక 35,000 రూపాయలను మేము ఖర్చు చేసి మీకు అందిస్తూ ఉన్నాం. మా సంస్థ ఎప్పుడైనా నిరుపేద విద్యార్థులు చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగడానికి కావలసిన సహాయ సహకారాలు అందించడానికి మా సంస్థ తరఫున మేమందరం కూడా ఎల్లవేళలా మీకు సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికి కూడా తెలియజేస్తూ ఉన్నాం. తెలంగాణ ఉద్యమంలో ప్రజా సంఘాలు రాజకీయ పార్టీల పాత్రపై పిహెచ్డి పూర్తి చేసి డాక్టరేట్ సాధించిన పెద్దిరాజును ప్రజాప్రతినిధులు అధికారులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు బాలరాజు, డిసిసిబి డైరెక్టర్ వెంకటయ్య మాట్లాడుతూ మండలంలోని కొండాపూర్ గ్రామానికి చెందిన పెద్దిరాజు డాక్టరేట్ సాధించడం హర్షించదగ్గ విషయమన్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించిన పెద్దిరాజుకు డాక్టరేట్ గుర్తింపు లభించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రాజిరెడ్డి, సర్పంచ్లు శ్రీనివాస్, వెంకటరెడ్డి, కిష్టయ్య, స్వరూప, వీక్షపతి, పుష్ప బాగులు, శంకర్, ఏఎంసీ చైర్మన్ సత్యనారాయణ, వివిధ గ్రామాలకు చెందిన పంచాయతీ కార్యదర్శులు పలువురు పాల్గొన్నారు. రాజిరెడ్డి గారు మరి గౌరవ డాక్టరేట్ రావడము తెలంగాణ ఉద్యమకారునికి మరి తగిన గుర్తింపు వచ్చిందని మేము భావిస్తూ ఉన్నాం. మరి తెలంగాణ ఉద్యమంలో ఉస్మానియా యూనివర్సిటీలో పరిగి వికారాబాద్ రంగారెడ్డి జిల్లాలో మొత్తం తెలంగాణ ప్రాంతం అని తిరుగుతూ మరి ఓయుజేఎస్ తరఫున చైర్మన్గా ఉండి మరి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన రాజిరెడ్డి గారికి డాక్టరేట్ రావడము మన మిర్దొడ్డి మండలానికి కొండపురం గ్రామానికే కాదు దుబ్బాక నియోజకవర్గానికి మన మెదక్ ఉమ్మడి జిల్లాకే గర్వకారణంగా భావిస్తూ ఉన్నాం. ఏది ఏమైనా మేమందరం కూడా మరి సతీమణి అక్కడ కొండపురం సర్పంచ్గా ఉండడం మరి సర్పంచ్ల ఫోరం తరఫున ఈరోజు సన్మానం చేయడము మా యొక్క అందరికీ మాకు డాక్టరేట్ చేసే విధంగా సంతోషంగా ఉన్నది. మరి ఇంకెన్నో మరి ఉన్నతమైనటువంటి పదవులు పొందాలి, ఇంకెన్నో పురస్కారాలు రావాలి, వారి భవిష్యత్తు బంగారు భవిష్యత్తు ఉండాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుతున్నాం. మరి మిర్దొడ్డి మండలంలోనే కొండపురం గ్రామాన్ని అన్ని రంగాల్లో మరి వారు సతీమణి సర్పంచ్గా ఉన్నది కనుక అన్ని రంగాలలో వాళ్ళు అభివృద్ధి చేస్తూ మంచి శ్మశాన వాటిక మంచి బావి తరాలు గుర్తించేటువంటి చదువును చదువులమ్మ తల్లిని ఇలా ప్రాథమిక పాఠశాలను హై స్కూల్ను ఎన్నో విధంగా ఆయన అభివృద్ధి చేస్తూ ఉన్నాడు. మరి వారు అందరికీ కూడా మేము హ్యాండ్స్ ఆఫ్ తెలుపుతూ ఉన్నాము. మా మిర్దొడ్డి మండలంలో అన్ని గ్రామాల కన్నా
baga patu dalaga, baga krusias tu, aina kunar wadi sadu wigianam toni, terkuar patan beti, kira grama abridu po cesta unaru, barik mem sarpena mandrang gura, andaga undi, barik sakaris taunam, inka gura barik manci bau sundalan cepi, bawang tur marsputa korukuntu, kira mirdu dan malak kian dramlo, andarang gura, kira gananga sarman kundari indi, barik patega wane dania wadalu, kutega telu kangrat kelias taunam, jaita. రాజన సిసిల జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ కార్యాలయం ముందర గ్రామ పంచాయతీ కార్మికుల వేతనాలు పెంచి తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో వంటవార్పు నిర్వహించారు కార్మికులు. ఈ కార్యక్రమాన్ని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి మూషం రమేష్, సిఐటియు నాయకులు కోడం రమణ, యగమంటి ఎల్లారెడ్డి, మూర అజయ్లు మద్దతు ప్రకటించి వారు మాట్లాడారు. ప్రభుత్వం వెంటనే స్పందించి గ్రామ పంచాయతీ కార్మికుల వేతనాలు పెంచి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సిఐటియు ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ పోరాటం తన హక్కుల సాధనకై వంటవార్పు కార్యక్రమం కలెక్టర్ ఆఫీస్ వద్ద నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ పోరాటానికి సిపిఎం పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తూ ఉంది. మరి ఇప్పటికే అనేక దఫాలుగా గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని గ్రామ పంచాయతీ కార్మికులు అనేక దఫాలుగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. అయినా కూడా ప్రభుత్వం పట్టించుకున్న పాపన పోతలేదు. మరి ప్రతి విషయంలో గ్రామ పంచాయతీ కార్మికులను ముందు పెట్టి వాళ్ళతో పనులు చేయించుకుంటూ అనేక రకాలుగా పనులు చేయించుకుంటున్నారు. మరి ఈరోజు గ్రామాల్లో పరిశుభ్రత ఉన్నదంటే ప్రజలు ఆరోగ్యంగా ఉన్నారంటే దానికి ప్రధాన భూమిక పోస్తున్నాడు గ్రామ పంచాయతీ కార్మికులే. మరి వాళ్ళు లేకుంటే ఈరోజు గ్రామాలు శశశమలంగా ఉండే పరిస్థితి లేదు. మరి వాళ్ళకి ఎంత వేతనం ఇచ్చినా వాళ్ళు చేస్తున్న పనికి తక్కువనే. ఈరోజు గ్రామాల్లో పంది తెచ్చినా కుక్క తెచ్చినా ఏది వచ్చినా కూడా చచ్చిపోయినా కూడా తీసి వాసన రాకుండా భరించుకుంటూ పనిచేస్తున్న గ్రామ పంచాయతీల పట్ల ఎవరైతే ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిన సరైన పద్ధతి కాదు. మరి 8500 వేతనంతో ఈరోజు పెరిగిన ధరల వలన వాళ్ళు బతికే పరిస్థితి లేరు కాబట్టి కనీస వేతనం 25,000 రూపాయలు ఇవ్వాలని, అట్లాగే వాళ్ళ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గుపాడ మండల కేంద్రంలో జెడ్పీటీసీ శ్రీమతి రామిరెడ్డి శ్రీలత ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీ మండల నాయకులు, ప్రజాప్రతినిధులు కలిసి సీఎం కేసీఆర్ బీడు భూములకు పట్టాలు ఇస్తామని చెప్పడంతో శాశ్వత పరిష్కారం చూపుతామని అనడంతో కేసీఆర్ చిత్రపటానికి కళాభిషేకం చేస్తూ సంబరాలు జరుపుకున్నారు.
సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం అక్కన్నపేటలో గల తిరుమల పెట్రోల్ బంక్ లో కల్తీ పెట్రోల్ పై వాహనదారులు నిరసన చేపట్టారు. పేరు లింగాల రమేష్. మా అక్కడే పెట్ట కైలే పెట్రోల్ బంక్ రెగ్యులర్ ఇక్కడనే పెట్రోల్ పడింది. బండి ఆల్రెడీ మొన్న కొట్టితే అట్లా స్మోక్ వచ్చింది. ఇవాళ డౌట్ వచ్చింది, మళ్ళీ బాటిల్లో కొట్టిస్తా, బాటిల్లో కొట్టింది 100 ml వాటర్ వచ్చింది. ఇది ఏంటని అడిగితే మళ్ళీ ఇంకో బాటిల్లో పెట్టి చెక్ చేస్తామని మళ్ళీ చెప్తాను. వాళ్ళ ఓనర్ రమ్మంటే రావట్లేదు ఇంతవరకు. దాని విషయంలో మాట్లాడుతున్నాం ఇక్కడ. తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవ వేడుకల్లో భాగంగా తేదీ 16/9/2022 నుండి తేదీ 18/9/2022 వరకు 3 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా వేడుకలు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. అట్టి వేడుకల్లో భాగంగా ఈరోజు మిర్యాలగూడ ఎంపీడీఓ ఆఫీస్ రైతు వేదిక హాల్లో మిర్యాలగూడ నియోజకవర్గ స్థాయి మీటింగ్, మిర్యాలగూడ ఆర్టీఓ రోస్టింగ్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఇక్కడ మోడల్ స్కూలు మేడం 8-2 ఇంటర్మీడియట్ ఎంతమంది ఉంటుంది? ఒకటి మోడల్ స్కూల్ సార్, ఎక్కువ హెవీ టెన్త్ ఉంది స్కూలు. ఇంకోటి ఏంటంటే శ్రీనివాస నగర్లో మన ఇంజనీరింగ్ కాలేజీలో గురుకుల బీసీ గురుకుల రూరల్ వెళ్ళి అవంతిపురం వెళ్ళి కూడా సార్ అవంతిపురం కాదు మన దగ్గర 8-2 ఇంటర్మీడియట్ 450 తారణ జాగ్రత్త ఉంటుంది సార్. వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ ప్రొవైడ్ చేయాలి. అదేవిధంగా ఈ హై స్కూల్ మెడ చెప్పినట్టు దగ్గర 7 హై స్కూల్స్ ఉంది. ఒక కేజీబీ ఉంటుంది సార్ మన అవంతిపురంలో, కేజీబీకి వెళ్ళి 200 గర్ల్స్ ఉంటారు. రిమైనింగ్ 7 హై స్కూల్స్ ఉన్నాయి సార్. దుర్గపాటపల్లి, చెట్టువీరపూడు, సంగారం, గుండపల్లి, జనకపల్లి, నడకపల్లి ఆత్మంతో పోలీసులు తీసుకొచ్చి ఇన్ కోఆర్డినేషన్ విత్ పోలీస్ డిపార్ట్మెంట్ సేఫ్గా తీసుకొచ్చి గ్రౌండ్కి తీసి వాళ్ళని వాళ్ళకి ఎన్క్లోజర్స్ కూడా డిజైన్ మనం పిల్లలకి సపరేట్ ఎన్క్లోజర్స్ పెడతాం. సో దాంట్లో కూడా మేము సైన్ పోస్ట్ పెడదాం అనుకుంటున్నాం. అంటే ఏ సైడ్ నుంచి వచ్చిన పిల్లల్ని ఎవరిని ఎక్కడ అలౌ చేయాలి, ఎవరిని ఎక్కడ అలౌ చేయాలి? రాజీవ్ చౌక్ సో 3 పాయింట్స్ దయచేసి ఇక్కడ డ్యూటీ ఇస్తాము మేము. మళ్ళీ నేను మీకు మొత్తం మీద అవగాహన ఉండాలంటే ఇక్కడ ఎవరున్నారు, అక్కడ ఎంపీడీఓస్, ఎంఆర్ఓస్ అండ్ ఆల్సో అగ్రికల్చర్ ఆఫీసర్స్, ట్రాన్స్పోర్ట్ సెక్రటరీ, మనం ఆ ర్యాలీలో మొత్తం వచ్చిన సో ఏ పాయింట్కి ఉన్న ఆఫీసర్స్కి ఫ్లాగ్స్ ఇచ్చేయడం జరుగుతుంది. ఆ పాయింట్ వాళ్ళు డిస్ట్రిబ్యూషన్ వాళ్ళ రెస్పాన్సిబిలిటీ. ఫ్లాగ్స్ డిస్ట్రిబ్యూషన్ పిల్లలు అందరూ వచ్చేటప్పుడు ఖచ్చితంగా ఫ్లాగ్స్తో రావాలి. సో ఆ ఫ్లాగ్స్ కూడా మీకు డ్యూటీ ఎవరికైతే వేసామో ఆఫీసర్స్ వాళ్ళకి మనం ఇవ్వడం జరుగుతుంది. సో దీంతో పోలీస్తో మీరు కోఆర్డినేట్ చేసుకుంటూ ఆ బస్సెస్ మళ్ళీ ఎలా ఎక్కడ దిగిపోయి ఎక్కడికి వెళ్తాయి. సో ఈ పిల్లల్ని తీసుకొచ్చిన ప్రైవేట్ స్కూల్స్ బస్సెస్ అన్నీ కూడా క్యాంప్ బ్యాక్ సైడ్ వస్తాయి, ఎన్ఎస్పి గ్రౌండ్ బ్యాక్ సైడ్ వస్తాయి. సో ఇది కూడా నోట్ చేసుకోండి, ఎల్ఐసి బిల్డింగ్, రాజీవ్ చౌక్ అండ్ చర్చ్. నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం యాదగిరిపల్లి గ్రామంలో గంగమ్మ గుడి భూమిని ఆక్రమిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని గంగా భవాని యాదవ సంఘం నాయకులు ఆర్టీఓ రోహిత్ సింగ్కి వినతి పత్రాన్ని అందించారు. మా ఊరు యాదవులు సార్ వీళ్ళంతా. వీళ్ళు ఒక 50 సంవత్సరాలుగా 60 సంవత్సరాలుగా మా చిన్నతనాన్ని చెక్ చేసుకుంటారు 2 ఏళ్ళకి. అయితే ఏమైందంటే ఇది మంచి చెప్పారు అంటే ఏం లేవు వాస్తవంగా. అది గంగమ్మ గుడి అంటేనే ఎవరికైనా అర్థమైంది, గంగదమ్మ గుడి అంటారు. గవర్నమెంట్ అది ఇష్టం చేసుకుంటే ఊరంతా కూడా, ఊరొక్కడే కాదు చుట్టూ ఊర్లో కూడా వాళ్ళకి వెళ్తారు. ఈ చెట్లు కూడా చూపిస్తుంది ఇమ్మీడియట్లీగా కాస్త మీరు దాన్ని
వీళ్ళకు కూడా కొద్దిగా ఏమైనా అథార్టీ నాలుగు ఎకరాలు మీరు చుట్టూ బాగుంటుంది.